హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తక్కువ ఖర్చులో మన ఇంట్లోనే మనము ఈ హైడ్రోపోనిక్ పిక్చర్ను ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనము ఈ హైడ్రోపోనిక్ అంటే ఏమిటి, అసలు అది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, హైడ్రోపోనిక్ అంటే, హైడ్రో అంటే వాటరు, పోనిక్ అంటే మనం పండించడము, అది మనం హైడ్రోపోనిక్ అంటారు. ఈ హైడ్రోపోనిక్లో మట్టి లేకుండా మనము ఈ మొక్కలు అనేది మనం పెంచుకోవచ్చండి. ఇది మెయిన్గా ఆకుకూరలకు చాలా బాగుంటుంది. ఈ కూరగాయలు కూడా పండించవచ్చు, కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఇది ఆకుకూరలు పండించుకునే వాళ్ళకు చాలా బాగుంటుందండి. మనం ఏదైతే ఆకుకూరలు మనం మట్టిలో పండిస్తాం కదా, ఆ మట్టిలో పండించడం కంటే ఈ హైడ్రోపోనిక్లో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 20-25 రోజుల్లో మనకు కొత్తిమీర కానీ ఆ పాలకూర కానీ ఏవైనా ఆకుకూరలు అనేది మనకు తొందరగా వస్తాయి. మట్టిలో మనకు ఈ కొత్తిమీర మినిమము ఒక 1 మంత్, 1.5 మంత్ పడుతుందండి. అదే మనకు ఈ హైడ్రోపోనిక్లు అయితే 20-25 డేస్లో మనకు కంపల్సరీ ఈ కొత్తిమీర అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆ మట్టి నుంచి మనకు వచ్చే వ్యాధులు అనేది ఈ హైడ్రోపోనిక్లో రావు. అందుకని మనకు హైడ్రోపోనిక్లో ఏ చీడపీడ లాంటివి మనకు ఉండవు. అందుకని మీరు ఈ హైడ్రోపోనిక్లో అందరు ట్రై చేయండి, ఏవైనా ఆకుకూరలు మీకు తొందరగా వస్తాయి. ఇప్పుడు మనము ఏదైతే ఈ పైపులతో తయారు చేశాం కదా, ఈ సిస్టాన్ని NFT సిస్టమ్ అంటారు. ఈ NFT సిస్టమ్ అంటే న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ అంటారు. ఏవైతే మనము ఆ న్యూట్రియంట్స్ మిక్స్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మొత్తం రీసైకిల్ అవుతుందండి. చూడండి, మనము ఇలాంటి బకెట్ ఒకటి తీసుకోవాలి. ఈ బకెట్లో మనం ఏవైతే మనము ఆ హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి మిక్స్ చేసుకొని మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకొని మనం ఏదైతే ఒక కూలర్ మోటార్ ఉంటుంది కదండి, ఆ కూలర్ మోటార్ అనేది పెట్టాలి. ఆ కూలర్ మోటార్ మనం ఆన్ చేసినప్పుడు చూడండి, ఈ పైన ఉంది కదా, ఆ పైన అనేది మనకు వాటర్ వస్తాయి. ఎప్పుడైతే ఆ పైన పైప్ ఉందో అది ఫిల్ అవుతుంది కదా, అప్పుడు మనకు ఆ సెకండ్ స్టెప్ అనేది మనకు వాటర్ వస్తాయి. ఆ సెకండ్ స్టెప్ ఫిల్ అయిన తర్వాత ఆ థర్డ్ స్టెప్ ఉంది కదండి, మూడో స్టెప్ అక్కడ వాటర్ వస్తుంది. అది ఫిల్ అయిన తర్వాత ఏదైతే మన ఫోర్త్ స్టెప్ ఉంది కదా, ఆ పైపులోకి వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అవి ఏమైతే అంటే, ఏదైతే మనం ఇంతకుముందు బకెట్ల నుంచి పంపించామో సేమ్ ఆ బకెట్లో వచ్చి వాటర్ పడతాయండి. ఎందుకంటే వాటర్ అనేది వేస్ట్ అనేది ఉండదు. ఎన్ని వాటర్ అయితే మనం ఇస్తామో, ఎంత వాటర్ అది కావాలనో అది తీసుకొని మిగతా వాటర్ అనేది మనకు మళ్ళీ ఆ బకెట్లో పంపిస్తుంది. వాటర్ వేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, ఈ హైడ్రోపోనిక్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ అనేది మీరు పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలలో నేను ఆ లిక్విడ్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఇంకోటి ఏంటంటే ఆ సీడ్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ టీడీఎస్ అంటే ఏంది, ఆ pH అంటే ఏంది, ఆ టీడీఎస్ ఎంత ఉండాలి, ఆ pH అనేది మనకు ఎంత ఉండాలి అనేది మీకు డీటెయిల్గా నేను వీడియోలు పెడతాను, మీరు చూడండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లోనే ఈ పిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి మిషనరీ ఏది కూడా మీకు అవసరం లేదండి. నేను ఏ మిషనరీ కూడా వాడలేదు, లాస్ట్కు డ్రిల్ మిషన్ కూడా నేను యూజ్ చేయలేదు. అంతా హ్యాండ్ తోటి నేను ఇది చేశాను. కాబట్టి మీరు కూడా ఈ పిక్చర్ అనేది మంచిగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆ పిక్చర్ ఎలా తయారు చేయాలనో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనకు ఏమేమి కావాలనో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఆ PVC పైప్స్ ఉన్నాయి కదా, అవి మనకు 4-ఇంచ్ పైపులు అనేది మీరు తీసుకోవాలి. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. తర్వాత మనము ఇలాంటి పిక్చర్ ఒకటి తయారు చేసుకోవాలండి. ఇవేంటంటే మన పైపులు ఉంటాయి కదా, ఆ పైపులకు సపోర్టింగ్ అన్నమాట. మనము ఆ పైప్ సైజ్ ఎంత ఉందో అంత మనము ఆ విడ్త్ అనేది తీసుకొని ఇలా మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనము రెండు పైపులు అనేది తీసుకోవాలి, మధ్యలో టీ అనేది మనం పెట్టుకొని. ఇవి ఎందుకంటే మన కింద బేస్ కోసం మనము ఈ రెండు పైపులు అనేది వాడతాము. ఇలా రెండు పైపులు అనేది మీరు సెట్ చేసి పెట్టుకోండి. సైడ్ సపోర్టింగ్ ఉంటుంది కదండి, మనకు పైన ఆ సైడ్లో సపోర్టింగ్ అనేది కావాలి కదా. ఆ సపోర్టింగ్ కోసం మనము రెండు ఎల్బోలు వేసుకొని, అటు ఇటు ఎల్బో వేసుకొని మనం ఇట్లా పైపు అనేది మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ పైపుల క్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్లకు మనము రెండు క్యాప్లకు కలిపి మనము ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ మనకు పైన ఏదైతే నిండుతుందో తర్వాత మనకు కింది పైపులోకి రావాలి కాబట్టి ఇది మనం చెక్ చేసుకోవాలి.
చూడండి, ఇవన్నీ మనకు 3/4 ఇంచి యూపీవీసీ పైప్స్ అండి ఇవి. ఈ వీటకు ఏదైతే మనం ఇట్లా పిక్చర్ తయారు చేసుకున్నాం కదా, వీటన్నిటికి మీరు గమ్ అనేది మీరు పెట్టుకోవాలి. ఈ గమ్ పెట్టుకుంటేనే అవి కరెక్ట్గా స్ట్రైట్గా నిలబడతాయి కాబట్టి అందరూ కంపల్సరీ మీరు గమ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనము వీటిని అన్నిటను అసెంబుల్డ్ ఎలా చేయాలనో ఇప్పుడు మనం చూద్దాం.